तेलंगाना भवनलो केटीआर समक्षमलो उप्पल देवरकोंड नियोजकवर्गानिकि चेंदिन कांग्रेस नेतलु बीआरएस लोकि चेरारु। प्रजल मूड स्पष्टंगा कनिपिस्तोंदनि, ओक्क चोट कूडा व्यतिरेकत कनबडलेदनि मंत्री केटीआर तेलिपारु। మళ్ళీ సీఎం గా కేసీఆర్ అయితేనే మరింత డెవలప్‌మెంట్ కనిపిస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు। 24 గంటలు మేము కరెంట్ ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు 25 గంటలు ఇస్తామంటున్నారని కేటీఆర్ తెలిపారు। ఇవాల రాష్ట్రంలోని రైతాంగం ముందు, రాష్ట్రంలోని మహిళల ముందు, రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి ముందు, యువకుడి ముందు స్పష్టమైన ఛాయిస్ ఉన్నది। ఒక వైపేమో రైతు బంధు కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపేమో రాబందు కాంగ్రెస్ ఉన్నది। ఒక వైపు ఇవాల నీళ్ళిచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపు మనకు కన్నీళ్ళిచ్చిన కాంగ్రెస్ ఉన్నది। ఒక వైపు పేదలకు స్కీములు తెచ్చిన కేసీఆర్ ఉన్నాడు, మరొక వైపు స్కాములు మాత్రమే తెలిసిన కాంగ్రెస్ ఉన్నది। ఒక వైపు కార్ ఉన్నది, మరొక వైపు బేకార్గాలందరూ ఉన్నారు। బేకార్గాలు అంటే మీరు కాదురా, బేకార్గాలు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నారు। ఇయాల కాంగ్రెస్ వాళ్ళేమో దివాలా కోర రాజకీయం వాళ్ళు చేస్తుంటే, బీజేపీ వాళ్ళు రోజొక్కలు వస్తారు, ఏదో మరిగిపోతారు। ఇంద్రాబాయ్ అంటే ఏం చేశారు మీరంటే చెప్పారు, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడానికే జాగా ఇవ్వలేదని చెప్పి మాట్లాడతాడు నిన్న ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి, కొద్దిగా మాట్లాడితే సిగ్గు లజ్జ ఏమని అనుకుంటారేమో జనం అనే కొద్దిగా ఆలోచన ఏది లేదు। మనం జాగా ఇచ్చి 5 ఏళ్ళ 360 ఎకరాలు ఇచ్చినాం ట్రైబల్ యూనివర్సిటీ పెట్టమని, వాళ్ళు నిన్న లేచిండ్రు నిద్ర, నిన్నగాక మన లేచి ఇడ మహబూబ్ నగర్కి వచ్చి ఏదో డైలాగులు కొట్టి ప్రైమ్ మినిస్టరు అవతల పడ్డాడు। ఇవాళ